సుప్రీంకోర్టులో కవితకి షాక్ తగిలింది. అక్రమ అరెస్ట్ సంబంధించి పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్ట్ విషయంలో ఈడీ విచారణకు ఈడీ పిటిషన్కి సంబంధించి అయితే కవిత వేసిన పిటిషన్కి వివరణ ఇవ్వాలంటూ 6 వారాలు గడువిచ్చింది ఈడీ అధికారులకి. అయితే మరోవైపు బెయిల్కి సంబంధించి మూవ్ చేసిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా తెలిపిన అంశం ఏంటంటే ట్రయల్ కోర్టులోనే పరీక్షించుకోవాలి, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి వెళ్ళాలని తిరిగి చెప్పడం జరిగింది. సో అలాగా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని చెప్పి ఆశించినప్పటికీ సుప్రీంకోర్టులో చుక్కెదనని చెప్పాలి కవిత విషయంలో. ఒకటి బెయిల్కి సంబంధించి తిరిగి ట్రయల్ కోర్టుకి పంపించడం ఒక ఎత్తు, అయితే మరో విషయంలో అక్రమ అరెస్ట్ సంబంధించి కూడా ఈడీ అధికారులని 6 వారాల్లోగా అంటే సుమారుగా మే 20 తారీఖు వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. 6 వారాలు అంటే సో 6 వారాల్లోగా ఈ పిటిషన్కి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులను ఆదేశించింది. సో ఓవరాల్గా కవితకు సంబంధించి కొంత షాకింగ్ విషయం అని చెప్పాలి. సో ప్రస్తుతం కవితకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈరోజు 22వ తేదీ సుమారుగా రేపటికల్లా ఈ విచారణ ముగిసే తన కస్టడీకి సంబంధించి ముగిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి కస్టడీ మరింత పొడిగించే అవకాశంలో కూడా ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో సుప్రీంకోర్టులో కొంత ఊరట లభిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఇటు అక్రమ అరెస్ట్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఆ తర్వాత కొంత బెయిల్కి సంబంధించిన అంశం కావచ్చు, ఊరట లభిస్తున్నట్టు కూడా కవిత తరపు న్యాయవాదులు కపిల్ సిబల్ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేకపోయాయి. కేవలం అక్కడ ఈడీ అధికారులు మాత్రం అక్కడ సుప్రీంకోర్టు అయితే కొంత ఆదేశాలు జారీ చేసింది. డెఫినెట్గా ఈ పిటిషన్ సంబంధించి కొంత వివరణ ఇవ్వాలంటూ కూడా 6 వారాల్లోగా ఈ వివరణ ఇవ్వాలంటూ కోరింది. మరోవైపు ఇక బెయిల్కి సంబంధించిన అంశం మీరు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ఆదేశించింది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ్ జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు వినబడుతున్నారు? వినబడుతుంది. ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టులో అక్రమ అరెస్ట్ సంబంధించి ఈడీ అధికారులు ఆదేశించినప్పటికీ బెయిల్ విషయానికి వస్తే కవితకు చుక్కెదురని చెప్పాలి, ట్రయల్ కోర్టులోనే మీరు తేల్చుకోవాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే ఇక్కడ ఒకసారి సిఆర్పీసీ లో కొంత ప్రొవిజన్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంతకుముందు కవిత గారు అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అక్కడ బెయిల్ మూవ్ చేసి బెయిల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రాపర్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఏది కస్టడీ పిటిషన్ ని ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ 7 డేస్ ఆల్రెడీ రేపటి వరకు పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు కాదు ఈడీ కోర్టు కూడా ఎప్పుడైతే కస్టడీ పిటిషన్ పెండింగ్. లక్ష్మణ్ గారు ఒక నిమిషం, ఇక్కడ ఈ తీర్పుకి సంబంధించి పెద్ద ఎత్తున 2 అంశాలు, ఒకటి కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు, తన తీర్పు విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున కొంత ఢిల్లీలో ఆందోళన వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి ఢిల్లీ నుంచి ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ఆర్కే, ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది ఇక్కడ? 2 విషయాలు చాలా కీలకంగా ఈడీలో, ఒకటి సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు రావడం కావచ్చు, తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఢిల్లీ వ్యాప్తంగా కొంత ఆందోళన రేపథ్యం సంతలిస్తోంది, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా కొనసాగించాలని చెప్పేసి అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు మనం చూసినట్టుగా ఐటీఓలో ఉన్నాము. ఐటీఓలో ఇక్కడ అంటే రోజవెన్యూ కోర్టుకి దగ్గరలోనే ఉన్నాం మనం. రోజవెన్యూ కోర్టుకి దగ్గరలోనే ఈ ఆందోళన జరుగుతుంది. రోజవెన్యూ కోర్టుకి వెళ్ళకుండా చూసినట్టుగా టోటల్ గా పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ రౌసవన్య కోర్టు దగ్గర ఇప్పుడు కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకారులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. రౌసవన్య కోర్టు చోటు మొత్తం కూడా చాలా ఆందోళనకారులు మొత్తం కూడా మోహరించారు. పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు కూడా. సో మరోవైపు ఇప్పటికే ఈడీ అధికారులు కొంత కొత్త ఆలోచనలో ఉన్నారు. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈడీ ఏదైతే లిక్కర్ స్కామ్ విచారణ కొనసాగుతుంది, ఇంట్లో కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులే కాకుండా పూర్తి పార్టీని సైతం ఇదే అంశంలో పూర్తిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నైల్ లైవ్ ద్వారా రామకృష్ణ, ఎస్ అప్డేట్స్ ఏంటి, కొంతమంది మాట్లాడిచే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఆమ్ ఈ రోజు జవితకు సుప్రీంకోర్టులో ఓరట లభించినది అతి షాక్ జరిగింది. మరి లిక్కర్ స్కామ్ కేసులో ఆమెకు ట్రయల్ కోర్ట్ ని అప్రోచ్ అవ్వాలని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన షాక్ నేపథ్యంలో ఆమె ట్రయల్ కోర్టు ని అప్రోచ్ కావాల్సి వచ్చింది. ట్రయల్ కోర్టు మరి క్యాన్సర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నిరసన గా ఇక్కడ ఆందోళన చెలరేగుతున్నాయి మనం చూస్తున్నాము. ఆందోళన చెలరేగుతున్నాయి. Go, 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 go
హౌస్ రెవెన్యూ కోర్ట్ లో చాలా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా వరకు ఆందోళనకారులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం సంగతి చూసాం. ప్రస్తుతం ఆయనకి కాస్త వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. వైద్య పరీక్షల తదనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా హౌస్ రెవెన్యూ కోర్టు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10 రోజుల పాటుగా కస్టడీ కూడా కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకారులు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముర్దాబాద్ మోడీ అంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ సార్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అరెస్ట్ చేసిన ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా పార్టీనే నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం జరగబోతున్నట్టు కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా తమ ముఖ్యమంత్రిని రాజకీయ కోణంలో అరెస్ట్ చేయడమే కాకుండా పార్టీని పూర్తిగా కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఆందోళన కాస్త హౌస్ రెవెన్యూ కోర్టు చుట్టూ కూడా ప్రస్తుతం మనం ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట చూస్తున్నాం. ఒకసారి మా ప్రతినిధి ఆర్కే మాట్లాడుతున్నారు, విందాం ఏం మాట్లాడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దేశ రాజధాని ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో రోజవెన్యూ కోర్టుకి సమీపంలోనే ఇది జరుగుతుంది. రోజవెన్యూ కోర్టు సమీపంలో ఈ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ इसको ठीक करे यार. యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే అవసరమైతే వాటర్ క్యానన్లు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడానికి సమయం సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు దేశవ్యాప్తంగా కూడా హౌస్ రెవెన్యూ కోర్టులో మరి కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని లిక్కర్ మద్యం సంబంధించిన కుంభకోణంలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఈడీ అధికారులు కొంత ప్రచారం వార్త కనుక మనం పరిశీలిస్తే ఈడీ అధికారులు పూర్తిగా పార్టీనే నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. హౌస్ రెవెన్యూ కోర్టు ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొని సుమారుగా కొన్ని వేల సంఖ్యలో పోలీసు అధికారులు అక్కడ మోహరించారు. సో పోలీసులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతూనే ఉంది. ఇక ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీసులు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా వాటర్ మరియు టియర్ గ్యాస్ కూడా ప్రయోగిస్తాం, ఆందోళన విరమించకుంటే అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక హైటెన్షన్ వాతావరణ నడుమ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు హౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతుంది. ఈ అధికారులు సుమారుగా 10 రోజుల పాటు కస్టడీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో మరి 10 రోజుల కస్టడీని ఆ తర్వాత అరెస్ట్ని కూడా ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ మోహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైన అదితి శర్మను కూడా ప్రస్తుతం పోలీసులు లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ విజువల్స్ లో చూడొచ్చు మీరు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులను చాలా పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా యుద్ధ వాతావరణం, హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ హైటెన్షన్ మధ్యాహ్నం 2 గంటల కల్లా
రౌసవన్య కోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టబోతున్నారు. 10 రోజులకు పాటుగా ఈడీ కస్టడీ కోరబోతుంది ఆమ్ ఆద్మీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ని. సో మొత్తం ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తప్ప మిగిలిన అందరికీ కూడా అరెస్ట్ చేసి విచారించింది కోర్టు. కొంతమందికి జైలు శిక్ష సైతం ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఇక కవితకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రేపటితో కస్టడీ ముగుస్తుంది.